హాయ్ గాయ్స్ ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో నేను మీకు బిగ్ బాస్ టీవీ షోలో యూజ్ చేసే టెక్నాలజీ గురించి చెప్పబోతున్నాను. సో వీడియోని ఎండ్ వరకు చూడండి, మీకు కూడా క్లియర్గా అర్థమైపోతే బిగ్ బాస్లో ఎట్లాంటి కెమెరాస్ చూస్తారు, మైక్స్ ఎట్లాంటివి ఉంటాయి, అండ్ అంతేకాకుండా బిగ్ బాస్ వాయిస్ ఎలా వస్తుంది, అండ్ అంత ఫుటేజ్ ఎలా రికార్డ్ చేస్తారు, అండ్ ఎంతమంది టీం ఉంటుంది అనేది ఇవాళ వీడియోలో నేను చెప్పబోతున్నాను. సో వీడియోని ఎండ్ వరకు చూడండి, మీకు కూడా క్లియర్గా అర్థమైపోతుంది ఏంటి అసలు ఎట్లా రన్ అవుతుంది ఒక ఎపిసోడ్, బిగ్ బాస్ మీకు టీవీలో టెలికాస్ట్ చేయడానికి ఎంతమంది వర్క్ చేస్తారు, ఏంటి ప్రాసెస్ అనేది వాళ్ళ వీడియోలో నేను చెప్పబోతున్నాను. సో వీడియోని ఎండ్ వరకు చూడండి, మీకు కూడా క్లియర్గా అర్థమైపోతుంది. అండ్ బిగ్ బాస్ టీవీ షో అట్ ప్రజెంట్ మోస్ట్ పాపులర్ టీవీ షో, ఎందుకంటే 100 డేస్ వస్తుంది కంటిన్యూస్గా, అండ్ అక్కడ 16 మెంబర్స్ కంటెస్టెంట్స్ ఉంటారు, అండ్ డిఫరెంట్ పర్సనాలిటీస్ ఉంటాయి, అండ్ వాళ్ళ మధ్యలో జరిగే గొడవలు కానీ ఫన్ కానీ అవన్నీ టీవీ షోలో టెలికాస్ట్ చేస్తారు. అండ్ ఇవన్నీ టెలికాస్ట్ చేయడానికి ఓవరాల్గా మన తెలుగు టీవీ షోలో వచ్చేటప్పటికి 76 కెమెరాస్ యూజ్ చేస్తున్నారు. అండ్ ఈ 76 కెమెరాస్కి మనకి చూడటానికి మాత్రం డిఎస్ఎల్ఆర్ కెమెరాస్ లాగా ఉండవు, ఎందుకు అంటే అవి పోర్టబుల్గా ఉంటాయి, లైక్ సీసీటీవీ కెమెరాస్ లాగా ఉంటాయి ఒక చిన్న మాటలో చెప్పాలంటే. కానీ క్లారిటీ వచ్చేటప్పటికి డిఎస్ఎల్ఆర్ కెమెరాస్లో ఉన్నట్టుంటాయి, అండ్ కలర్స్ బాగుంటాయి, ఎటువంటి క్లారిటీ ప్రాబ్లం ఉండదు, బ్లర్ ఉండదు, మంచిగా ఫోకస్ చేస్తుంటాయి. సో వాటి కోసం అని చెప్పి హై అపర్చర్ ఉన్న కెమెరాస్ లైక్ సీసీటీవీ కెమెరాస్ లాగా యూజ్ చేస్తారు, అండ్ దీంట్లో డిఎస్ఎల్ఆర్ సెన్సార్స్ యూజ్ చేస్తారు, అండ్ అంతేకాకుండా నైట్ విజన్ సెన్సార్స్ యూజ్ చేస్తారు. నైట్ విజన్ సెన్సార్స్ దేనికి అంటే రాత్రిపూట కూడా షూట్ చేయడానికి ఏమేమి అవుతున్నాయి హౌస్లో అనేది తెలుసుకోవడానికి. అండ్ ఈ హై అపర్చర్ అండ్ అంతేకాకుండా హై ఫ్రేమ్ రేట్ ఉన్న కెమెరాస్ దేనికి యూజ్ చేస్తారు అంటే మీకు కలర్ గ్రేడింగ్ అయిపోయిన తర్వాత కూడా మీకు క్వాలిటీ లాస్ కాకుండా ఉండటానికి. ఇప్పుడు వీడియో కనుక టెలికాస్ట్ అయిందనుకోండి, మీకు ఒక్కొక్క టీవీకి ఒక్కొక్క సైజ్ ఉంటుంది, అన్ని టీవీస్కి కూడా మీకు క్లారిటీ బాగుండాలి అంటే వాళ్ళు హై సెన్సార్డ్ వీడియో అనేది రికార్డ్ చేయాలి. అండ్ అంతేకాకుండా ఈ కెమెరాస్ అన్నిటికీ ఒక మూవబుల్ జా ఉంటుంది, ఒక్కొక్క టీవీ అంటే లైక్ ఒక్కొక్క కెమెరా రైట్ లెఫ్ట్ పైకి కిందకి అన్ని డైరెక్షన్స్లో మూవ్ అవుతూ ఉంటుంది, ఎందుకంటే 360 డిగ్రీస్ వీడియో కవర్ చేయడానికి. ఇవన్నీ టోటల్గా బేస్డ్ ఆన్ ఎలక్ట్రిసిటీ మీద రన్ అవుతాయి, బ్యాటరీస్ మీద రన్ కావు, కంటిన్యూస్గా పవర్ సప్లై అవుతూనే ఉంటుంది ఈ కెమెరాస్ మటుకు చూసుకుంటే. మేజర్గా నెక్స్ట్ ఉండేది ఏంటి అంటే ప్రతి కంటెస్టెంట్ దగ్గర బిగ్ బాస్ టీవీ షోలో ఉండేది ఏంటి అంటే మైక్. ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ ఒక బ్యాగ్ పెట్టుకొని ఉంటారు ఆ మైక్ అనేది. కానీ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మైక్ అనేది ఇక్కడ ఉంటుంది, కానీ ఆడియో అవుట్పుట్ మాత్రం మీకు చాలా క్లియర్గా ఉంటుంది, ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు. ఇక్కడ మైక్ ఉన్నా కూడా మీకు ఇక్కడ ఉన్న ఆడియో క్యాప్చర్ చేయకుంటుంది. సో వాటిని ఏమంటారు అంటే ఎట్లాంటి మైక్ యూజ్ చేస్తారు అంటే ఆమ్ని డైరెక్షనల్ మైక్స్ అనమాట ఇవి. ఆమ్ని డైరెక్షనల్ ఎట్లా అంటే బేస్ ప్లాట్ఫామ్ ఉన్న మైక్, అంటే సర్క్యులర్ షేప్లో, రెక్టాంగులర్ షేప్లో, అండ్ అంతేకాకుండా ట్రయాంగులర్ షేప్లో ఉంటాయి. సో వీటిని డ్రాబుల్ మైక్స్ అంటారు. ఈ మైక్స్ వచ్చేటప్పటికి చాలా కాస్ట్లీ ఉంటాయి, నాకు తెలిసినంత వరకు స్టార్టింగ్ ప్రైజే 20,000తో స్టార్ట్ అవుతుంది. అండ్ బిగ్ బాస్ టీవీ షోలో ఎట్లాంటి మైక్ యూజ్ చేశారో తెలియదు, కానీ ఈ మైక్స్ వైర్లెస్ మైక్స్, అండ్ అంతేకాకుండా బ్యాటరీ మీద రన్ అవుతాయి. సో అందుకనే ఇవి 24x7 ఆన్ చేసే ఉంటాయి కాబట్టి ఎవ్రీ 24 అవర్స్కి బిగ్ బాస్ చెప్తాడు బ్యాటరీస్ చేంజ్ చేయమని. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే ఇప్పుడు కంటెస్టెంట్స్ దగ్గర ఉన్న మైక్ కాకుండా బిగ్ బాస్ హౌస్లో ఇంకొక 150 మైక్రో సెన్సార్స్ అండ్ అంతేకాకుండా మైక్రోఫోన్స్ ఉంటాయి, ఎవరికి తెలియకుండా బాత్రూమ్స్లో కూడా మైక్రోఫోన్స్ ఉంటాయి, అందుకే బాత్రూంలో మాట్లాడింది కూడా క్లియర్గా వినపడుతుంది, ఒక కెమెరాస్ మాత్రమే బాత్రూంలో ఉండవు. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి బిగ్ బాస్ వాయిస్. మీరు బిగ్ బాస్ టీవీ షో చూస్తే కంపల్సరీగా మీకు బిగ్ బాస్ వాయిస్ గురించి తెలిసే ఉంటుంది, బిగ్ బాస్ వాయిస్ చాలా బేస్ ఎక్కువ ఉంటుంది, చాలా స్లోగా మాట్లాడుతుంటాడు, అండ్ దానికి మీ చాలామంది అనుకోవచ్చు నిజంగా అతను రియల్ వాయిస్ అయినా లేదా ఏదైనా ఎడిటింగ్ చేశారా అనేది. మీరు కరెక్టే గెస్ చేశారు, అది ఎడిటెడ్ వాయిసే. ఒరిజినల్ వాయిస్ వచ్చేప్పటికీ రాధాకృష్ణ బేస్లో, రాధాకృష్ణ అని ఒక వాయిస్ ఆర్టిస్ట్ ఉన్నాడు, అండ్ అతను చాలామంది విలన్స్కి వాయిస్ ఓవర్ ఇస్తాడు, అండ్ అతని వాయిస్ని రియల్ టైంలో ఎడిటింగ్ చేసేసి మాట్లాడేలా చేస్తారు. సో రియల్ వాయిస్ కాదు బిగ్ బాస్కు ఉన్న వాయిస్, అది మాడ్యులేటెడ్ వాయిస్. సో ఆ వీళ్ళు యూజ్ చేసే టెక్నాలజీ ఎట్లాంటిది అంటే మైక్లో మాట్లాడిన ప్రతిసారి ఆటోమేటిక్గా సిస్టమ్స్ రియల్ టైంలో ఎడిట్ చేసేసి మీకు అవుట్పుట్ అనేవి ఇస్తూ ఉంటాయి. సో ఇతను మాట్లాడుతున్నప్పుడే రియల్ వరల్డ్లోనే మీకు ఆడియో అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది. ఇంకొకటి ఏంటి అంటే బిగ్ బాస్ స్లోగా ఎందుకు మాట్లాడతాడని కూడా మీకు డౌట్ ఉండొచ్చు, ఎందుకంటే ఈ మాడ్యులేషన్కి కొంచెం టైం పడుతుంది, అందుకని చెప్పి అవుట్పుట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ వర్డ్ మాట్లాడతాడు, అందుకని చెప్పి బిగ్ బాస్ స్లోగా మాట్లాడతాడు. ఇంకొకటి మేజర్గా
బిగ్ బాస్ వీడియో ప్రొడక్షన్. ఇక్కడ ఒక ప్రొడక్షన్ రూమ్ ఉంటుంది బిగ్ బాస్ టీవీ షోకి, అండ్ ఈ ప్రొడక్షన్ రూమ్లో ఒక డైరెక్టర్ ఉంటాడు. ఆ డైరెక్టరే ఆ రూమ్లో ఉన్న ప్రతి హౌస్ అంటే లైక్ ప్రతి రూమ్లో ఉన్న డోర్స్ అన్నిటికీ యాక్సెస్ ఉంటుంది. అతనే ఓపెన్ చేయగలుగుతాడు, క్లోజ్ చేయగలుగుతాడు, అదంతా ఆ డైరెక్టర్ చేతిలో ఉంటుంది. అండ్ ఒక మానిటరింగ్ టీమ్ ఉంటుంది 24/7, ఎవరో ఒకళ్ళు ఆ టీవీస్ అన్నిటినీ మానిటర్ చేస్తుంటారు. యా ఈ ప్రొడక్షన్ హౌస్లో మీకు చాలా టీవీస్ ఉంటాయి, అరౌండ్ ఒక 50 TVs వేసుకోండి. అంటే లైక్ ప్రతి కెమెరాలో ఉన్న వీడియోని వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. అండ్ ఏ ఏ సీన్స్ కరెక్ట్గా ఉన్నాయి, ఏ ఏ సీన్స్ టీవీ షోలో పెట్టాలి అనేది ఒక్కొక్కరు మెన్షన్ చేసుకుంటూ ఉంటారు, రాసుకుంటూ ఉంటారు ఇవి ఉండాలి ఇవి ఉండాలి అనేది. అండ్ దాని రిలేటెడ్ సీన్స్కి ఉన్న వీడియోస్ అవన్నీ రిలేట్ చేసుకుంటే ఎడిటింగ్ టీమ్ ఉంటుంది. ఎడిటింగ్ టీమ్ కూడా ఒక ఎడిటింగ్ టీమ్ ఉండదు, 3-4 ఎడిటింగ్ టీమ్స్ ఉంటాయి. ఇండివిజువల్ క్లిప్స్ అన్నీ లైక్ ఒక్కొక్కరు ఎడిట్ చేసేసి లాస్ట్లో మర్జింగ్లో ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి వెళ్ళేటప్పటికి అది ఒకటి సింగిల్ అవుట్పుట్గా వస్తుంది. సో ఇంత పెద్ద ప్రాసెస్ ఉంటుంది ఒక్క ఎపిసోడ్ చేయడానికి. అండ్ ఇంకా ఇన్ డీటెయిల్స్కి వెళ్తే బిగ్ బాస్లో 24/7 ఏసీ రన్ అవుతూనే ఉంటాయి, మైక్స్ రన్ అవుతూనే ఉంటాయి, కెమెరాస్ రన్ అవుతూనే ఉంటాయి, లైట్స్ రన్ అవుతూనే ఉంటాయి, ఫ్యాన్స్ రన్ అవుతూనే ఉంటాయి. వీటన్నిటికీ యూజ్ చేసే కరెంట్ వచ్చేటప్పటికి 500 kW కరెంట్ పవర్ అనమాట. సో ఇదే పవర్ కనుక మనం కరెక్ట్గా యూజ్ చేసుకుంటే ఒక 3-4 గల్లీలు ఒక 3-4 డేస్ ఈజీగా యూజ్ చేసుకోగలుగుతాయి. సో ఇది గైస్ ఓవరాల్గా బిగ్ బాస్లో యూజ్ చేసే టెక్నాలజీ అండ్ కొంచెం ఒక బ్రీఫ్ డీటెయిల్గా మీకు చెప్పానని అనుకుని ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి. అండ్ అంతేకాకుండా కామెంట్ సెక్షన్లో మీకు ఎటువంటి కంటెస్టెంట్, ఏ కంటెస్టెంట్ ఇష్టమో అండ్ బిగ్ బాస్ టీవీ షో మీరు చూస్తారా అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ వీడియోకి నేను ఇచ్చే టార్గెట్ 800 లైక్స్. ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకున్నాను. థ్యాంక్ యూ అండ్ జై హింద్.